రోడ్డు ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు పురజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బియ్యం అందించారు. కుల మతాలకు అతీతంగా నిరుపేదలను ఆదుకునేందుకు పురజన సంక్షేమ సంఘం ఎప్పుడూ ముందుంటుందని సంఘం ప్రతినిధులు శివరాత్రి లింగయ్య, చిన్నమనేని కమలాకర్రావు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు రాకం నరసయ్య, బూకే కిషన్ నాయక్, పెద్దూర్ మాజీ సర్పంచ్ రాకం రమేష్, దేవయ్య, షేక్ అలీ, కృష్ణారావు స్వామి తదితరులు పాల్గొన్నారు. పెద్దూరు గ్రామ పురజన సంక్షేమ సంఘం తరఫున ఆరుగురు నిరుపేద కుటుంబాలకు మనిషికి 25 కిలోల చొప్పున బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమము గత 6 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ప్రతి కులము అనేది లేకుండా మేము కొందరము ప్రతి కులం నుండి కొందరము కలిసి విలేజ్ లో అందరం కలిసి ఒక సంస్థ లెక్క స్థాపించుకొని దానికి నెలకు 100 రూపాయలు సభ్యత్వం లెక్క కట్టుకుంటూ కొంత అజ్జేసి ఏదైనా కొంత పేదవారికి చేయాలనే ఆలోచన కొద్దీ గత 6-7 సంవత్సరాల నుంచి ఇటువంటి సరిపోయిన పూర్తి నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ మా యొక్క సంస్థకు కూడా ప్రతి సంవత్సరం ఒక అధ్యక్షుడు మారుతుంటారు. ఆ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు కానీ పనిచేస్తున్నాము. రేపు ఇది ఇలాగే మేమందరము రాబోయే రోజులలో దీన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇంకా కొద్దిగా ఎక్కువ సహాయం చేసే పరిస్థితి కూడా తీసుకొచ్చేటందుకు మేమందరం కృషి చేద్దామనేది ఆలోచన.